నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఆనాడు కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి కనీసం 5 లక్షల రూపాయల సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలి అదే విధంగా గాయపడ్డ వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి ఆ కుటుంబాల ఏ కుటుంబాలైతే మరణానికి ఆనాడు కాల్పుల్లో అమరులైనరో వాళ్ళ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించాలి ఇవన్నీ ప్రభుత్వం బాధ్యత ఎందుకంటే ఈ ఆదివాసీల అమాయకులు మంచోలు మనం వాళ్ళని వాళ్ళకు ఒక అడుగు ముందుకేసి సహాయం చేస్తే వాళ్ళు 10 అడుగులు ముందుకొచ్చి మనకు అండగా నిలబడతారు ఇలాంటి ఆదివాసీలకు రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలబడకపోతే ఇది మల్లొక్క ఇంద్రవెల్లి సంఘటనకు భవిష్యత్తులో దారి తీస్తది ఇలాంటి భవిష్యత్తులో తప్పిదాలు జరగొద్దన్న వాళ్ళు కడుపు గాలి ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయొద్దన్న ప్రభుత్వాలే స్పందించాలి ప్రభుత్వాలే ముందుకొచ్చి కార్యక్రమాలను చేయాలి దీని ఒక మంచి సందర్శన కేంద్రంగా అభివృద్ధి చేయాలి ఇది ఒక స్ఫూర్తి ఇది ఏ ప్రభుత్వానికి వ్యతిరేకమో పోలీసులకు వ్యతిరేకమో అని చూడాల్సిన అవసరం లేదు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని దీని ఒక పర్యాటక క్షేత్రంగా కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసులు ఏమేం డిమాండ్లు చేస్తున్నారో వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది ఇక్కడ ఉన్న ఆదివాసీ బిడ్డలు ఇక్కడ ఉన్న ఆదివాసీ నాయకులు చాలా మంది నాకు చాలా మంచి మిత్రులు ఉన్నారు సహచరులు ఉన్నారు తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్తాం నేను సూటిగా కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం రాకముందు మీరు కూడా మాట్లాడినరు మీ పిల్లలు సందర్శించిన హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వచ్చిపోయారు కానీ అధికారం వచ్చిన తర్వాత ఇది మర్చిపోయినరు ఈ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఇక్కడ పోడు వ్యాపారం చేసుకుంటున్న ఆదివాసిలకు తక్షణమే పట్టాలు ఇవ్వడానికి అవసరమైన కార్యాచరణ చేపట్టాలి ఇక్కడ పండించిన పంటకు సరైన ధర చెల్లించే విధంగా ఇయాల ఐటిడిఏలు కూడా నిర్వీర్యమైపోయినాయి ఐటిడిఏ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే ఆదివాసిలకు జరగాల్సిన సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదు ఎంతసేపు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అడవులలో ఉన్న బిడ్డలను తరలించి మైదాన ప్రాంతానికి తరలించడానికి అక్కడ అచ్చంపేటలో చెంచులైనా ఇక్కడ గోండులైనా కోయలైనా గుత్తికోయలైనా ఈ అటవీ ప్రాంతాలలో ఉన్న అంటే పశుపతి నుంచి తిరుపతి వరకు ఈ అటవీ ప్రాంతంలో అడవిలో ఉన్న అడవి బిడ్డలను మైదాన ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి వాళ్ళ జీవన విధానమే అడవి వాళ్ళు అడవిలో ఉంటేనే వాళ్ళు ఊపిరి పీల్చుకోగలుగుతారు బ్రతకగలుగుతారు వాళ్ళు ఎక్కడ ఉండదల్చుకున్నారో అక్కడ వాళ్ళకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలి।